కృష్ణా జిల్లా గుడివాడ 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. అధికారులు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త పన్ను చెల్లించలేకపోతున్నామన్న మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పినా తన మాటలను వక్రీకరించడాన్ని కొడాలి నాని ఖండించారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబును సీఎం చేయడానికి కొన్ని పత్రికలు ఛానళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ఒక మహిళా చెత్తపన్ను కట్టాలంటే ఇబ్బందిగా ఉంది, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమంటే నేను పేరు నాని గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. దాని మీద సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఆయన. ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి చెత్త పన్ను తీయించేస్తానని చెత్త రాతలు రాసేటువంటి చెత్త పేపర్లను చెత్త టీవీలను మనం అయితే కాపాడాం. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, ఏబిఎన్, టీవీ ఫైవ్, ఈటీవీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏకముక్క కూడా పేకలేరని చెప్పి ఆయన చెప్పాడు. ఈ పనికి మాలినటువంటి 420 గాళ్ళు చంద్రబాబు గారి భజన చేసుకుంటా ఆడి దేవుడు ఇంద్రుడు చంద్రుడు బొక్క భోషణం అని చెప్పి పనికి మాలినటువంటి సొల్లు కబుర్లు చెబుతారు. ఈనాడు పేపర్ అనేది చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి రామోజీరావు 90 ఏళ్ళు వచ్చి నెత్తి మీద బొచ్చంతా ఊడిపోయి గుజ్జు లేకుండా ఈ పిచ్చి రాతలు చేసే రాసేటువంటి పిచ్చివాళ్ళందరినీ కూడా 2024 తర్వాత రామోజీరావుని, రాధాకృష్ణ, బీఆర్ నాయుడుని, చంద్రబాబుని చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి పెట్టమని ముఖ్యమంత్రి గారికి సలహా చెప్పాము. ఈ మానసిక వైకల్య కేంద్రంలో ఈ పిచ్చిగాళ్ళని 420 గాళ్ళని నలుగురిని కూడా చేర్చడం ఖాయం.